ఈరోజు మనం వంకాయ లవర్స్ కోసం ఇంకో వంకాయ రెసిపీ అన్నమాట. సింపుల్ రెసిపీ, పది అంటే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వంకాయ పచ్చికారం చాలా బాగుంటుంది. ఎంత ఈజీ అంటే చేసుకోవడం చూస్తే కనుక మీరే చెప్తారు. డిఫరెంట్గా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఈరోజు మనం వంకాయ లవర్స్ కోసం ఇంకో వంకాయ రెసిపీ అన్నమాట. ఈ రెసిపీ వేడివేడి అన్నంతో కానీ చపాతీలతో కానీ చాలా బాగుంటుంది. స్పైసీగా తినే వాళ్ళకైతే ఈ కర్రీ బాగా నచ్చుతుంది. మీలో వంకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేదని కూడా చెప్పండి. నేను ఇక్కడ 1/2 కేజీ లేత వంకాయలు తీసుకున్నాను. ఇలా లేతగా ఉంటే బాగుంటుంది. మీరు ఈ వంకాయలే కాదు, నల్ల వంకాయలు, పొడవు వంకాయలు, ఏ వంకాయలతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని కట్ చేసుకుని నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. ఇలా ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. కావాలనుకుంటే ఇందులో మీరు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయలు వేసుకోవట్లేదు, డైరెక్ట్గా వంకాయని ఫ్రై చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వంకాయలకి. ఈ వంకాయలు మగ్గనివ్వాలి. ఈలోపు మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా మనం కారం పొడి వేసుకోము, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటాము. అందుకని కావాల్సిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 2-3 చిన్న ముక్కలు అల్లం, 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను, కాడలతో సహా వేసుకుంటున్నాను. కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటన్నింటినీ కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుందాము. వంకాయలు సగం కుక్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో నేను మెంతికూర వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, కాకపోతే వంకాయ మెంతికూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితేనే వేసుకోండి. ఇప్పుడు వంకాయను పూర్తిగా మగ్గనిద్దాము. వంకాయ బాగా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ మెత్తగా మగ్గింది చూడండి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పచ్చికారాన్ని వేసుకోవాలి. ఈ కారం 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోండి. సాల్ట్ ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుని సిమ్లో ఇంకో 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, ఎందుకంటే కారం ముక్కలకు పట్టాలి కదా అందుకని. ఇదిగోండి కర్రీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకైనా లేదా చపాతీల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, చూసారు కదా సింపుల్గా 10 అంటే 10 నిమిషాల్లో వంకాయ కూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి, నిజంగా అసలు అమృతంలాగానే ఉంది. చపాతీల్లో కూడా తినొచ్చు. అమృతంలాగా ఉందండి. అసలు వంకాయ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా నచ్చుతుంది. ఇది ఒక్కటే వేసుకొని మొత్తం అన్నం అంతా తినేస్తారు, అంత బాగుంది. అంటే నేను మెంతికూర కూడా వేశాను కదా, ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉందండి, నిజంగా సూపర్ ఉంది. కంపల్సరీ ఈ మెథడ్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.